స్పెయిన్లో అండర్ 19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెకండ్ ప్లేస్లో గెలుపొందిన సితప్రజ్ఞారెడ్డిని పలువురు అభినందించారు. సితప్రజ్ఞారెడ్డి నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. స్పెయిన్లో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్లో సెకండ్ ప్లేస్లో గెలుపొందటంతో 346వ ర్యాంకు నుంచి 80 ర్యాంకు చేరుకోవటంపై సితప్రజ్ఞారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్కు అర్హత సాధించారని ఈ సందర్భంగా తెలిపారు. 2028 ఒలింపిక్స్ అర్హత సాధించి మోడల్ భారతదేశానికి అందిస్తానని తెలిపారు. తనపైన నమ్మకం ఉంచి బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తున్న హెడ్ కోచ్ హర్ష కృతజ్ఞతలు తెలిపారు. సో మొన్న స్పానిష్ సీనియర్ బ్యాడ్ ఛాంపియన్షిప్ అయింది. సో దాంట్లో సెకండ్ ప్లేస్ వచ్చాను. దిస్ ఇస్ ద మెడల్. కానీ ఈ మెడల్ని అంటే నేను ఎప్పటికైనా సార్కే ఇస్తాను, ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ఐఎమ్ నాట్ వెల్, నా కాలు బాగాలేకుండా. సో సెమీఫైనల్స్లో క్వార్టర్స్ నేను ఒక సీట్ వన్ ప్లేయర్, అంటే వరల్డ్ నెంబర్ 7, సో ఆ ప్లేయర్ని కొట్టాను. సో దానివల్ల లెగ్ కొంచెం కాలు నొప్పి వచ్చేసరికి సెమీస్ మ్యాచ్ సరిగ్గా ఆడలేకపోయారు. సెమీస్ మ్యాచ్ వదిలేద్దాం అనుకున్న టైంలో మా కోచ్ వికాస్ సార్, సో ఆ సార్ వల్లనే, సార్ పుష్ చేయడం వల్ల సెమీస్ గెలిచాను. సో దానివల్లనే ఈ మెడల్. సో ఎప్పటికైనా ఈ మెడల్ సార్ కిందనే వస్తాను. సో ఈ మెడల్ రావడానికి ఆల్మోస్ట్ ఇన్ 5 ఇయర్స్ కష్టపడ్డాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్ ఇంగ్లాండ్ ఉంది నెక్స్ట్ మంత్. సో దాని తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ 2028 ఒలింపిక్స్. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్ టు సితప్రజ్ఞారెడ్డి, సిల్వర్ మెడల్ సాధించుకొని వచ్చారు మన కంట్రీ కోసం. హీ వన్ ఇన్ స్పెయిన్ జూనియర్ ఇంటర్నేషనల్స్. అండ్ సెకండ్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిస్ కోచ్ పి వికాస్ సర్షా సార్. ఆయన ఒక 4 ఇయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం బట్టి సితప్రజ్ఞారెడ్డి ఇలాగా మన ముందు సిల్వర్ మెడల్తో నిలుచున్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కుమరయ్య సార్, యశస్వి సార్. లైక్ ఎంకేఎస్ అకాడమీ పెట్టిందే కుమరయ్య సార్, మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వైఫ్ ఆఫ్ కోచ్ శీతల్ హర్ష. సో ఆ